హలో అండి ఈరోజు వీడియోలో మగ్గం వర్క్ చేసిన బ్లౌజ్కి ఎటువంటి ఎలా కటింగ్ చేసుకోవాలనేది వీడియోలో క్లియర్గా చూపిస్తానండి ఫస్ట్ అయితే ఇది వర్క్ చేశాను అనమాట ఇది ఓన్గా నేను చేసుకున్న వర్కే ఆల్రెడీ మీకు చాలా వీడియోస్లో నేను చేసిన వర్క్స్ చూపించాను అలాగే వాటి యొక్క మార్కింగ్ వీడియోస్ కూడా పెట్టానండి చూడని వాళ్ళంటే ఒకసారి ఆ వీడియోస్ చూడండి డిస్క్రిప్షన్స్లో లింక్స్ కూడా ఇస్తాను ఇక్కడైతే నేను పట్టు క్లాత్కి వర్క్ చేసుకున్నాను అనమాట ఇక్కడ హ్యాండ్స్ అని ఇలా ఆపోజిట్ స సైడ్ పెట్టుకున్నాను అలాగే ఫ్రంట్ నెక్కి అలాగే బ్యాక్ నెక్కి కూడా మొత్తం వర్క్ అయితే అయిపోయిందండి ఇప్పుడు కటింగ్ ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకోవాలి ఈ వీడియోలో మీకు లైనింగ్ ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తానండి అండ్ వరకు చూడండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అలాగే మీకు మగ్గం వర్క్ ఇంట్రెస్ట్ ఉంది అంటే నాకు కామెంట్ చేయండి స్టెప్ బై స్టెప్ స్టార్టింగ్ నుంచి అసలు చైన్ స్టిచ్ అంటే ఏంటి ఎన్ని రకాల స్టిచ్చెస్ ఉంటాయి ఎలా స్టార్ట్ చేయాలి అనేది మీకు క్లియర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి ఓకే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి ఇది మీడియం సైజ్ అండి అంటే థర్టీ ఎయిట్ థర్టీ సిక్స్ ఆ సైజ్ అనమాట కాబట్టి ఇక్కడ నేను నెక్ వచ్చేసి షోల్డర్ చాలా తక్కువ ఉన్నది కాబట్టి నేను ఇది నా బ్లౌజ్ అండి నేను ఇక్కడ వచ్చేసి షోల్డర్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఉండేలా చూసుకున్నాను ఎక్స్ట్రా మార్జిన్తో కలిపి ఫైవ్ అండ్ హాఫ్ ఉండేలా చూసుకున్నాను అనమాట ఇదంతా కూడా మార్కింగ్ వీడియోలో ఉంటుందండి నేను ఇక్కడ మీకు మార్కింగ్ అయితే చూపించట్లేదు కదా కాబట్టి డైరెక్ట్గా కటింగ్ చూపించేస్తాను ఓకే లైనింగ్ పీస్ అయితే మనం ముందుగానే వాష్ చేసుకుని ఐరన్ చేసుకుని ఉంచుకోండి ఇది నేను సగానికి ఫోల్డ్ చేశాను క్రిందన ఫోల్డింగ్ దగ్గర నుంచి మనం బ్యాక్ పార్ట్ అయితే తీసుకోవాలి ఫస్ట్ దానికోసం ఒక పావు ఇంచ్ అయితే ముందుగానే మార్క్ చేసేసుకుంటున్నాను ఇది మనము పైపింగ్ వేసినా సరే వేయకపోయినా సరే ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి క్రిందన అనమాట మీకు ఈక్వల్గా లేకపోతే ముందే కట్ చేసేసుకుని అప్పుడు పావించి పెట్టుకోండి తర్వాత బ్యాక్ లెంత్ వచ్చేసి ఇక్కడ నేను ఫోర్టీన్ అండ్ హాఫ్ తీసుకుంటున్నానండి ఎగ్జాక్ట్గా ఉందో అంతే పెట్టుకోవాలి ఎక్స్ట్రాలు పెట్టుకోకండి ఎందుకంటే మనం లైనింగ్ పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి దాన్ని బట్టి మనము వర్క్ బ్లౌజ్ అనేది కట్ చేసుకుంటాం సో మనము ఆ పైన హైట్ అయింది ఫోర్ అండ్ ఫోర్టీన్ అండ్ హాఫ్ నేనైతే మార్క్ చేసుకున్నాను బ్యాక్ లెంత్ని బట్టి ఆది బ్లౌజ్లో లెంత్ తీసుకోవాలన్నమాట ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ కదండి షోల్డరు కాబట్టి ఫైవ్ అండ్ హాఫ్కి ఇలా ఒక మార్క్ పెడుతున్నాను ఈ పైన లైన్ మీద అక్కడి నుంచి క్రిందికి ఆమ్ హోల్కి ఇక్కడ ఆరించుల వరకు తీసుకుంటున్నానండి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని ఆరించులు తీసుకుంటే మనకి చంక అనేది బాగుంటుందన్నమాట ముడతలు అది లేకుండాను తర్వాత వచ్చేసి మనము ఈ క్రాస్ తీసుకోవడానికి ఒకటిన్నర వరకు తీసుకోవచ్చు ఒకటి ముప్పావు కూడా తీసుకోవచ్చు కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను నాకు ఒకటిన్నర అయితే సరిపోతుంది కాబట్టి నేను ఒకటిన్నర తీసుకుంటున్నాను ఇక్కడ అక్కడ పైన ఒక త్రీ అండ్ హాఫ్ నుంచి ఇలా రౌండ్ అయితే తీసుకోవాలన్నమాట తర్వాత ఇక్కడ మనకి ఖర్చుల్లోకి కలిపేసుకోవాలి మీరు కావాలంటే కరువు స్కేల్ ఉంటుంది కదండి దాంతో తీసుకున్న మీకు ఈ రౌండ్ అనేది చాలా బాగా వస్తుంది దాంతో కూడా ట్రై చేయొచ్చు ఈ విధంగా మనము ఆమ్ హోల్కి రౌండ్ అయితే కరెక్ట్గా తీసుకోండి ఇక్కడ నేను ఎక్స్ట్రా ఒక టూ ఇంచెస్ పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే మన పై వైపున టూ ఇంచెస్ పెడితే క్రింద కూడా సరిపోతుందండి మనం మ్యాక్సిమం ఎందుకంటే క్రింద మనకి డాట్స్ కోసము అంటే మనకి చెస్ట్ లూజ్గానే నడుము లూజ్ ఎలాగైనా తక్కువగానే ఉంటుంది కానీ మనకి క్రింద డాట్స్ కోసము ఎలాగ లూజ్ తీసుకోవాలి సో మనం పైన తీసుకున్న లూజ్ కింద వరకు తీసేసుకుంటే మనకి బ్యాక్ లూజ్ అనేది సరిపోతుంది అనమాట తర్వాత మిగతా హ్యాండ్స్ క్లాత్ నుంచి హ్యాండ్స్ అయితే తీసుకుంటున్నానండి ఇక్కడ నేను హ్యాండ్స్ కోసము ఒకవైపు మనం బ్యాక్ పార్ట్ తీసేసుకున్నాం కదా మరి ఒక వైపు అనమాట ఇది దాన్ని కూడా ఇలా మనం ఇందాక బ్యాక్ పార్ట్ ఓన్లీ ఒకటే ఫోల్డింగ్లో తీసుకున్నాము ఇక్కడ హ్యాండ్స్ రెండు కావాలి కాబట్టి ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలి అంటే మనం టూ ఫోల్డింగ్ టూ ఫోల్డింగ్ అంటే ఆల్రెడీ ఫోల్డింగ్లో ఉండదని ఇంకొక ఫోల్డింగ్ వేసుకుంటే మనకి ఫోర్ హ్యాండ్స్ వస్తాయి ఇక్కడ నేను నైన్ పాయింట్ ఫైవ్ తీసుకుంటున్నానండి అంటే నేను ఇది బాగా లాంగ్ హ్యాండ్స్ కాదనమాట త్రీ బై ఫోర్త్ టైప్లో వస్తాయి నాకు కాబట్టి నేను మనం బాగా నీ లెంత్ కావాలి అంటే ఎల్బో హ్యాండ్స్ కావాలి అంటే మనం టెన్ ఇంచెస్ వరకు తీసుకోవాలి ఇక్కడ నేను నైన్ పాయింట్ ఫైవ్ తీసుకుంటున్నాను ఖర్చులతో కలిపి తర్వాత డౌన్ వచ్చేసి త్రీ త్రీ తీసుకుంటున్నాను హ్యాండ్ యొక్క డౌన్ కోసము ఇక్కడ మనకి ఈ లూజ్ ఉంటుంది కదా ఆమ్ లూజ్ అనమాట అది అక్కడిని మార్క్ చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ వరకు ఉంటుంది తర్వాత ఇక్కడ వచ్చేసి సిక్స్ పాయింట్ ఫైవ్ వరకు ఉంటుంది అవన్నీ కూడా మనము ఇలా కలుపుకోవాలన్నమాట క్రింద హ్యాండ్ లూజు సిక్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ అలా ఉంటుందండి కాబట్టి క్రింద అక్కడ మార్క్ చేసుకోండి తర్వాత మనం పైన నైన్ పాయింట్ ఫైవ్ లైన్ వేసుకున్నాం కదా అక్కడ ఒక వన్ ఇంచ్ పెట్టుకుని అక్కడ నుంచి ఇలా మనం తీసుకున్న క్రింద డౌన్ ఉంది కదా త్రీ ఇంచెస్ డౌన్ అక్కడికి కలుపుకోవాలన్నమాట అలా అనమాట చూడండి ఈ విధంగా మనము హ్యాండ్ చాలా ఈజీగా మార్క్ చేసుకోవచ్చు మిగతాది మనకి లేండి ఒకవేళ మీకు సరిపోవట్లేదు అంటే మనము ఎక్స్ట్రా పీజెస్ అనేవి యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఒక క్రింద కూడా ఒక టూ ఇంచెస్ ఉండేలా చూసుకోండి చూసుకుని ఒకవేళ లేకపోతే ఎక్స్ట్రా ఖర్చులనేవి యాడ్ చేసుకోవచ్చు చూడండి ఇలా ఇక్కడ ఒక క్రాస్గా మనము తీసుకోవాలి ఈ విధంగా హ్యాండ్ అండి హ్యాండ్ యొక్క లోత్ అనేది నేను స్టిచ్చింగ్ చేసినప్పుడే తీసుకుంటాను ఎప్పుడైనా సరే ఎందుకంటే మనం అప్పుడు మొత్తం అంతా కూడా జాయిన్ చేసేసాక తీసుకుంటే కన్ఫ్యూజ్ ఉండదని ఎప్పుడూ కూడా స్టిచ్చింగ్లోనే తీసుకుంటాను కాబట్టి మీకు ఇక్కడ వీడియోలో చూపించట్లేదు హ్యాండ్ లోత్ తీసిన వీడియోస్ ఉన్నాయి మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి నేను చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఇలాంటి బ్లౌజ్ వీడియోస్ ఇంకా పెట్టండి అని ఇది మగ్గం వర్క్ అనే కాదు మామూలు బ్లౌజ్ కటింగ్ కూడా వర్తిస్తుందండి ఈ విధంగానే బ్లౌజ్ కటింగ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ ఇంకా మిగిలిన పీస్తో నేను ఫ్రంట్ పార్ట్ తీసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కదా క్రాస్ తీసుకోవాలి ఇక్కడ చూడండి మన బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో అక్కడ మనము నెక్ అనేది తీసుకోలేదు గమనించాలి మీరు నెక్ ఎందుకు తీసుకోలేదంటే మనం వర్క్ చేసిన బ్లౌజ్ కాబట్టి కుట్టేటప్పుడే తీసుకుంటాము ఇక్కడ బ్యాక్ అనేది ఒక టూ ఇంచెస్ ఫోల్డింగ్ చేసి యాస్టీజ్ ఎలా ఉందో అంతా కూడా మార్కింగ్ చేసేసుకోవాలి కానీ చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి ఇక్కడ కూడా అదేంటనేది చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఇక్కడ మనము ఒక వన్ ఇంచ్ పైకి తీసుకోవాలి క్రింద మనము అలాగే ఇట్ సైడ్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసుకోవాలి మార్క్ అనేది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనము ఈ రెండు అవ్వక ఇక్కడ మనము చూడండి చంక లోతు అనేది ఒకటి తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో మనం బ్యాక్ పార్ట్లో తీయమండి చంక లోతు అనేది మనము బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ మార్క్ చేస్తాం కదా దానికన్నా ఒక క్రిందకు ఒక హాఫ్ ఇంచు డౌన్ ఉండేలా చూసుకొని మార్క్ అనేది వేసుకోవాలన్నమాట తర్వాత ఈ చంక డౌన్ కూడా అయిపోయింది కదా ఇక్కడ కూడా నెక్ అనేది తీయట్లేదండి తర్వాత ఇక్కడ మనము ఒక త్రీ త్రీ ఇంచెస్ వరకు త్రీ పాయింట్ ఫైవ్కి ఒక గేట్ అయితే పెట్టుకోండి అంటే అక్కడ మనకి డాట్ వస్తుందండి లెక్క అండి ఈ హైట్ వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ తీసుకుంటున్నాను నేను ఫ్రంట్ నెక్ ఫ్రంట్ హైట్ వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ తీసుకుంటున్నాను ఇప్పుడు మనము క్రింద ఒక హాఫ్ ఇంచు అట్ సైడ్ వన్ ఇంచు పెట్టాం కదా ఈ త్రీ ఈ రే మూడింటిని కూడా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఇదంతా కూడా కట్ అండి ఎందుకంటే ఇక ఫ్రంట్ నెక్ అది తీయట్లేదు నార్మల్గా అయితే టూ పాయింట్ ఫైవ్ నెక్ విత్ పెట్టేసుకుని హైట్ వచ్చేసి ఒక సిక్స్ ఇంచెస్ పెట్టేసుకుని నెక్ అనేది తీసుకుంటాను కాకపోతే ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ కాబట్టి స్టిచ్ చేసేటప్పుడే తీసుకోవాలని చెప్పేసి ముందుగా కట్ చేయట్లేదు అనమాట వీటన్నిటినీ పెట్టుకుని ఏ విధంగా కట్ చేసుకోవాలనేది కూడా వీడియో ఉంది వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి కటింగ్ అయితే ఫ్రంట్ కటింగ్ అది నెక్ అయితే తీయట్లేదండి నెక్ షేప్ అనేది తర్వాత మనం షేప్ బెల్స్ కోసం ఉజ్జ ఒక ఇంచుమించుగా ఒక లెవెన్ ఇంచెస్ ట్వెల్వ్ ఇంచెస్ హైట్ ఉండేలా చూసుకోండి పొడవు తర్వాత ఇది మనం ఎక్కువ తీసుకున్నా పర్లేదు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్స్ట్రా ఉన్నది ఫోల్డింగ్ చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ వైపున అన్న మనకి ఉక్సుల వైపు అదే వస్తుంది కదండి అటువైపున హైట్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ తీసుకుంటున్నాను అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ తీసుకుంటున్నాను అలాగే మధ్యలో ఒక లోత్ అనేది తీస్తాము అక్కడ దానికోసము ఒక త్రీ పాయింట్ ఫైవ్ తీసుకోండి త్రీ పాయింట్ ఫైవ్ తీసుకుని ఈ మూడింటిని కలుపుకోవాలి చూడండి ఇలా క్రాస్గా ఫోర్ అండ్ హాఫ్కి అలాగే ఇటు ఫోర్ ఇంచెస్కి తీసుకుంటే సరిపోతుంది షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ విధంగా మీను లైనింగ్ ప్లేస్ పీస్లోని అలాగే మీకు ఇంకా ఫ్యాబ్రిక్ దాల్సర్ ఫ్యాబ్రిక్ పెట్టుకునే అలవాటు ఉంటే అలా కూడా తీసుకోవచ్చు షేప్ బెల్ట్ అయితే ఈ విధంగా తీసుకోవాలన్నమాట వీటన్నిటిని బేస్ చేసుకుని ఎలా కట్ చేసుకోవాలి చాలా జాగ్రత్తగా టిప్స్ ఏంటనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను కంటిన్యూ చూస్తూ ఉండండి